ग्रामीण प्रांताल्लो चिन्ना सन्नकारु रैतुलकु आर्थिकंगा चेयुतनु अंदिंचेदुकु केंद्र प्रभुत्वं नेशनल लाइव स्टॉक मिशन पथकं द्वारा अमलु चेस्तुन्न कार्यक्रमालु क्षेत्र स्थायिलो सत्फलतालनु अंदिस्तुन्नायि। तेलंगाण राष्ट्र प्रभुत्वं ई पथकान्नि करुवु जिल्लालो पेद्द एत्तुन विस्तरिस्तोंदि। ग्रामीणुलकु पौष्टिकाहार भद्रतनु कल्पिस्तू रोजुवारी आदायान्नि अंदिंचे पेरिटिकोळ्ळ पेंपकान्नि विस्तरिंचेंदुकु कृषि चेस्तोंदि। ई पथकं द्वारा लब्धि पोंदिन नारायणपेट जिल्ला रैतुलु तक्कुव श्रम पेट्टुबडितो సురక్షిత వాతావరణంలో పెరటికోళ్లను పెంచుతూ ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు। ఈ మధ్య కాలంలో వ్యాపారంతో పాటు గ్రామీణ వికాసానికి దోహదపడే వ్యాపార అనుబంధ రంగాల వైపు రైతులు దృష్టి సారిస్తున్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుబంధ రంగాలను ప్రోత్సహించేందుకు వివిధ రకాల పథకాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు। ఈ నేపథ్యంలో గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైఫ్ స్టాక్ పథకాన్ని అమలు చేస్తోంది। పాడి పరిశ్రమ, కోళ్లు, చేపలు, జీవాల పెంపకం, పశుగ్రాసాల అభివృద్ధి వంటి అంశాలతో పాటు ఈ రంగంలో ఉన్న శాస్త్ర సాంకేతిక పద్ధతులు రైతులకు చేరువ చేయటం ఈ పథకం ప్రధాన లక్ష్యం। తెలంగాణ రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖ అధికారుల ఆద్వర్యంలో ఈ పథకం అమలవుతోంది। క్షేత్రస్థాయిలో రైతులను పెరటికోల పెంపకం వైపు ప్రోత్సహించి వారి ఆర్థిక అభివృద్ధికి అధికారులు కృషి చేస్తున్నారు। నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ పథకం కింద జిల్లాకు 115 యూనిట్లు మంజూరయ్యాయి। ఒక్కో యూనిట్లో 4 వారాల వయస్సున్న 200 కోడి పిల్లలను అందిస్తున్నారు। ఒక్కో యూనిట్ ధర 29000 రూపాయలు కాగా సబ్సిడీ 25243 రూపాయలు పోను మిగతా 3757 రూపాయలు రైతు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది। అంతే కాదు, పథకంలో భాగంగా నైట్ షెల్టర్ ను అధికారులు నిర్మించి ఇస్తున్నారు। ఇప్పటివరకు జిల్లాలోని 11 మండలాల 43 యూనిట్లకు కోడి పిల్లలను పంపిణీ చేశామని అధికారులు పేర్కొన్నారు। అధిక శాతం గుడ్లను ఉత్పత్తి చేసే రెయిన్బో రూస్టర్ కోడి పిల్లలను పెంపకందారులకు అందించామని తెలిపారు। ఒక్కో కోడి సుమారు 150 గుడ్లను పెడుతుందని, తద్వారా రైతులు గుడ్లతోనూ చక్కటి ఉపాధి పొందే వీలుందంటున్నారు। తక్కువ శ్రమతో పెట్టుబడితో ప్రత్యేకంగా దాణా అందించాల్సిన పని లేకుండా మాంసం గుడ్ల ఉత్పత్తితో గ్రామీణ రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించే వీలుంటుందంటున్నారు। నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద ఈ పెరటికోళ్ళు అనేవి ఒక స్కీమ్ వచ్చిందండి। అది 2019-20 మధ్యలో వచ్చింది। దీంట్లో మన జిల్లాకి 115 యూనిట్లని శాంక్షన్ చేశారు। ఒక్కొక్క యూనిట్ కి 200 కోడి పిల్లల్ని పంపిణీ చేయడం జరుగుతుందండి। దాంతో పాటుగా నైట్ షెల్టర్ ని కూడా ఇవ్వడం జరుగుతుందండి। దీనికి మన నారాయణపేట జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ కూడా జరిగిందండి, బెనిఫిషరీ సెలక్షన్ జరిగింది। తర్వాత ఈ కరోనా ఈ పరిస్థితుల్లో కొద్ది ఒక 1.5 ఇయర్ ఇది పంపిణీ చేయలేదు। ఇప్పుడు ఇది ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము, సక్సెస్ఫుల్గా కూడా జరిగిందంటే ఆల్రెడీ ఇప్పటిదాకా 61 యూనిట్లకి నైట్ షెల్టర్ వేయటం జరిగింది 11 మండలాల్లోనూ కూడాను నారాయణపేట జిల్లాలో। ఇంకా 43 యూనిట్లు కోడిపిల్లల్ని కూడా ఒక నెల వయసున్న కోడిపిల్లలు ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ కోడిపిల్లల్ని చేయటం ఇవ్వడం జరిగిందండి। వీటికి చక్కగా ఇవి బయట బ్యాక్యార్డ్ పౌల్ట్రీ అంటే అవి బయట గడ్డి తింటూ కీటకాలు తింటూ మధ్య మధ్యలో వాటికి ఈ వెజిటబుల్స్ కానీ తర్వాత మేత కానీ వేసినట్లయితే 150 గుడ్ల దాకా మామూలు నాటుకోడికిను దీనికి ఇది రెయిన్బో రూస్టర్ తరహా కోడిపిల్లల్ని సరఫరా చేయడం జరుగుతుంది। మామూలు కోడి నాటుకోడి 50 గుడ్ల వరకు పెడుతుంది, బట్ ఈ రెయిన్బో రూస్టర్ రకం జాతితో 150 గుడ్ల వరకు వస్తాయండి మనకి। ఇందులో రెండు రకాలుగా మనకి మాంసము వచ్చేది, రెండు ఒక గుడ్లు పెట్టే కోళ్ళు రెండు రకాలు కూడాను సరఫరా చేయడం జరుగుతుంది। సో లబ్ధిదారుడు కోడి గుడ్లని ఒక 15 రూపాయలు ఒక్కొక్క గుడ్డు విలువ ఉంటుందండి దీనిది, ఆ కోడి గుడ్లని కూడా అమ్ముకోవచ్చు। మరియు ఈ మాంసం ఉత్పత్తిలో కూడా ఇది చాలా తొందరగా వస్తుంది। దీనికి ఇప్పుడు నారాయణపేట జిల్లాలోనే మేము తీసుకుంటే మేము ఒక పంపిణీ చేసి కూడా ఒక నెల రోజులు జరుగుతుంది। మొన్న ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది నేను వెళ్ళి, ఆ రోజుకి అవి చక్కగా పెరిగి ఆ లబ్ధిదారులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు। ఇంకా కూడా మాకు ఇటువంటి స్కీమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి మేడం అని అడగటం, చాలామంది ఆఫీస్కి రావడం జరుగుతుంది, కానీ ఈ 115 యూనిట్లని ఆల్రెడీ సెలెక్ట్ చేయడం కూడా జరిగింది।
కలెక్టర్ గారు ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ దీనికోసం కూడాను సజెస్ట్ చేసినప్పుడు ఇక్కడ మనం ఉట్కూరు మండలంలో 15 మంది బెనిఫిషరీస్ కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు కూడా అవి శాంక్షన్ చేయడం జరిగింది వాటికి కూడా నైట్ షెల్టర్ వేశారు అవి రేపు ఎల్లుండిలో కోల్డ్ కూడా సర్ఫరా చేయడం జరుగుతుందండి ఈ గుడ్లతోని గాని ఈ మాంసం ఉత్పత్తిలో గాని ఇవి బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ వల్ల అది మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అంటే దానికి మేతని సెపరేట్ గా తీసుకొచ్చి వేయటం ఇదంతా ఏమ ఉండ అవసరం ఉండదు అవి గడ్డలోనో కీటకాలను తింటూ అవి బయట తిరిగేసి వచ్చి నైట్ షెల్టర్ ఈవినింగ్ అంతా అవి మళ్ళీ గూడులోకి చేరుకునే విధంగా ఉంటుంది దీనికి యాక్చువల్ గా ఇది యూనిట్ కాస్ట్ 29800 రూపాయలు అండి దాంట్లో గవర్నమెంట్ 26043 రూపాయలు సబ్సిడీ రూపంలో ఇస్తుంది బెనిఫిషరీ లబ్ధిదారుడు 3757 రూపాయలు మాత్రమే కట్టుకోవాలి అంటే ఒక బర్డ్ కి ఒక కోడి పిల్లకి లబ్ధిదారుడు ఇచ్చేది 24 రూపాయలు మాత్రమే 50 రూపాయలు సబ్సిడీ ఉంటుంది నైట్ షెల్టర్ 15000 రూపాయలు ఒక విలువ చేసే నైట్ షెల్టర్ ని ఫ్రీగాను ఇవ్వడం జరుగుతుందండి జిల్లాకు చెందిన ఆసప్ప గతంలో లేయర్ కోళ్ల పెంపకం చేసేవారు అయితే స్థానికంగా నాటుకోళ్లకు డిమాండ్ ఉందని తెలుసుకొని ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందుపుచ్చుకున్నారు మొదటిసారిగా తన పొలంలోనే పెరటి కోళ్ల పెంపకం చేపట్టారు ఆసప్ప ప్రభుత్వం అందించిన రాయితీకి తోడు తాను కొంత సొమ్మును జత చేసి షెడ్ను ఏర్పాటు చేసుకున్నారు కోళ్లు బలంగా ఎదిగేందుకు జొన్నలు మొక్కజొన్నలు రాగులు సజ్జలతో ప్రత్యేక దానాను తయారు చేసి వాటికి అందిస్తున్నారు అప్పుడప్పుడు కూరగాయలను అందిస్తూ తక్కువ ఖర్చుతో పెంపకం చేపడుతున్నారు ఇంతటితో ఆగకుండా పెద్ద ఎత్తున పెరటి కోళ్ల పెంపకం చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు గ్రామీణ స్థాయిలో అంతకు మించి ఉపాధి మార్గం మరొకటి లేదని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ గిరిరాజ కోళ్ళని పెంచుకుంటే నేను యూట్యూబ్ లో కూడా చూసిన కొన్ని ఇవి ఇట్లా తీసుకుంటే గవర్నమెంట్ ఇట్లా ఇస్తుంది ఇది అంటే ఉపాధి కింద ఆడి మహిళలకు ఇచ్చినటువంటి ఉపాధి కింద ఇస్తే దీని మీద కొద్దిగా కుటుంబాలు బాగుపడతాయి లాభదాయకం ఉంటుంది ఒక ఉండాక ఇప్పుడు ఎక్కడెక్కడ ఏరియా పనులు లేకుంటే ఇదొక పని ఉపాధి తగులుతుంది కదా అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడక్కడ నేను ఇది తెలుసుకుంటుండే తెలుసుకుంటే మాకు పక్కల మా స్నేహితులు వాళ్ళు మేము కూడా ఇట్లా బుక్ చేసినాం కోళ్ళు బుక్ చేసినాం మళ్ళీ మీరు కూడా చేసుకుంటామంటే అవి మన ఇటర్నరీ డాక్టర్ దగ్గర వచ్చి కలిస్తే ఇక్కడ డీడీ కట్టాలి ఒక 200 ఒక బ్యాచ్కి అంటే ఒక లబ్ధిదారుని నెంబర్ 3757 రూపాయలు అంటే 200 కోళ్ళకి కడితే ఒక చిన్న షెడ్ నిర్మిస్తారు 200 కోళ్ళు ఒక నెల పిల్లలు ఇస్తారు అన్నట్లు మనకు ఇక్కడ ఆ విధంగానే మేము బుక్ చేసినాము ఇక్కడ 8 మంది లబ్ధిదారులము బుక్ చేస్తే 8 మందికి యూనిట్లు వచ్చినాయి వాళ్ళు ఫస్ట్ మనకేం చేశారు షెడ్ నిర్మించినారు అంత చేసినారు ఇది మాకు కూడా సగం దీనిలో భాగం ఉంటుంది అన్నట్లు ఇప్పుడు గవర్నమెంటు ఒక 75% చేసిన 25% మనమన్నా పెట్టుకొని రేపు పిల్లలకు కూడా భవిష్యత్తు కానీ ఈ మనకు ఏదన్నా ఒక రకంగా మనకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఇవి జరపడం చేస్తున్నాం ఇప్పుడు అంటే నా భార్య పేరు మీద ఒక యూనిట్ వచ్చింది నా కూతురు పేరు మీద ఒక యూనిట్ వచ్చింది వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు అంటే నా కొడుకు డిగ్రీ చేసిండు ఉద్యోగం లేదు నా కూతురు కూడా డిగ్రీ చేసింది పీజీ కూడా చేసింది కానీ ఎలాంటి ఉపాధి లేదు ఆమెకు మ్యారేజ్ చేసిన పెళ్లి చేసిన ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకు పోషణ కూడా నేనే చూస్తున్నాను ఇప్పటివరకు కూడా చేసి ఇప్పుడు మ్యారేజ్ చేసి కూడా ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది ఇప్పుడు అయితే ఇది విన్న తర్వాత వాళ్ళకు ఏదన్నా ఒక ఉపాధి చేసుకోవాలన్నట్ల ఆ రకంగా నాకు తెలిసిన ఎంబడిని నేను ఇవి ఇద్దరు పేర్ల మీద డీడీ కట్టి దీంట్లో లబ్ధిదారులాగా పొందిపించిన ఈ వచ్చినటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి వినియోగించుకోవాలంటే ఒక్కొక్క చిన్న చిన్నగా చేసుకోకపోతే రేపు దీన్ని పెద్దగా డెవలప్ చేయాలనే ఆలోచన కూడా ఉంది మాకు అయితే ఇప్పుడు ఇక్కడ మాకు పొలాల దగ్గర పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది ఇక్కడ మాకు స్థలం కూడా ఉంది ఇక్కడ పోల్ట్రీలో ఇంకా దీనిలో ఇప్పుడు 200 ఇచ్చినారు ఒకవేళ ఇప్పుడు ఫస్ట్సారి వచ్చింది కాబట్టి ఇక్కడ మార్కెట్ నాటుకోళ్ళది మంచిగా ఉంటుంది ఇక్కడ నారాయణపేట ప్రాంతం జిల్లా లోపల కొన్ని గ్రామాలలో పోటీ జాతరలు జరుగుతుంటాయి ఆ 4 నెలలు 6 నెలలు పెంచితే మాకు అప్పుడు అమ్ముకునేకే ఇవి రెడీ అవుతాయి మనకు అప్పుడు కేజీ నార కానీ అట్లా వచ్చినప్పుడు మనం మాకు అమ్ముకునాలి కొన్ని గుడ్లు కూడా పెడతాయి ఇవి ఆ గుడ్ల ఉత్పత్తి నుంచి గుడ్ల ఆదాయం నుంచి కూడా మనం దానికి దానా తీసుకురావచ్చు మనము దాన కొనుగోలు చేసి దానికి మనం తిప్పాలి చేస్తే ఇవి తక్కువ ఖర్చుతో వచ్చేటివి గిరిరాజ కోళ్ళు అంటే ఇప్పుడు వేరే మనకు బయలేర్ కానీ మీ లేయర్స్ కూడా అయితే డైరెక్ట్ దానిలోకి దాన నుంచే బతకగలుగుతాయి ఇవి అట్లా కాదు మనం ఎట్లాంటి మార్కెట్లో కూరగాయలు తెచ్చినా వేరే ఏ వస్తువు వేసినా గడ్డి కానీ అవి కానీ ఇచ్చినా తింటాయి మరి బాగుపడతాయి మంచిగా అవుతాయి
ఆ ఉద్దేశంతోనా మేము యూట్యూబ్లో కూడా చూసుకొని మేము యూట్యూబ్లో ఎవరైతే ఇవి నాటుకోళ్ళ పెంపకం చేస్తారో వాళ్ళ దగ్గర కూడా మాట్లాడిన చేసే తక్కువ ఖర్చు ఉంటుంది ఈ తక్కువలో మనం ఆదాయం తీసుకుంటే రేపు భవిష్యత్తులో బాగుంటుంది తక్కువ చిన్నగా వీనుడు తయారు చేసుకొని రాను రోజుల్లో మనం పెద్దగా దీన్ని నడిపించుకోవచ్చు గ్రామీణ స్థాయిలో ఇంతకు మించి ఉపాధి మార్గం మరొకటి లేదని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ పెంపకందారు మరి పెరటి కొల్ల పెంపకంలో ఆసప్ప అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరమే మనకు మామనార జిల్లా లోపల గాని స్టేట్ మొత్తం ఎక్కడైనా గాని ఇస్తున్నారు ఆ ఇచ్చింది ఒకరికొకరు తెలుసుకొని కూడా అవి నడిపిస్తున్నాము ఇప్పుడు దీనిలకు దానా కొనుగోలు అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం దానా కూడా దీనికి పోషణ చేయాలి ఇప్పుడు అంటే ఇప్పుడు అడవిల భూమి ఉన్నాళ్ళకుంటే భూమిలో ఒక ఎకరా రెండు ఎకరాల భూమి ఉన్న అక్కడ షెడ్ చేసుకొని ఇడిస్తే వాళ్ళకి అవి క్రిమకీటకాలు తింటూ ఇక మట్టిని కానీ గడ్డి కానీ అవి కానీ తిని మంచిగా బాగా అవుతాయి ఇక ఇక్కడ అది లేదు కాబట్టి మాకేం చేసామంటే షెడ్ చేసుకొని మేము కూడా ఇంత ఎక్కువ దీన్ని స్థలంని ఎక్కువ ఏర్పాటు చేసుకొని ఇక్కడ షెడ్ నిర్మించుకున్నాం మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చింది కాక మేము ఇంకా ఎక్కువ కంచవీన్ చేసుకొని మేము పెద్దగా వేసు చేసుకున్నాము ఇప్పుడు ఇవి ఇచ్చినవి చిన్నపిల్లలు ఇప్పుడు వచ్చి మా దగ్గరికి 40 రోజులు అయింది ఇది ఈ కోడి పిల్లలు వచ్చి అయినా ఇప్పటికీ మాకు హాఫ్ కేజీ దాటిపోయి పోనే కిలో దగ్గరకు వచ్చింది ఒక్కొక్క కోడి పిల్ల ఇప్పుడు అంటే మనం పెట్టే పోషణ కోసం దానా మంచిగా ఇప్పుడు జొన్నలు మొక్కజొన్నలు కానీ పరము కానీ ఇంకా వేరే రాగులు సజ్జలు కూడా కలిపి మొత్తం మిక్స్ చేసి గీసరికి వచ్చి దానికి వేస్తున్నాం ఇప్పుడు అంటే దీన్ని ఎక్కడ తిరిగి మంచిగా డెవలప్ చేద్దామనే ఉద్దేశంతోనే చేస్తున్నాం ఇప్పుడు అట్లాగా కూరగాయల మార్కెట్కి పోతే టమాటాలు కానీ ఇప్పుడు పరిశ్రమ మురిగిపోయినా ఉంటాయి వాళ్ళు ఉగబడేస్తారు అవి అటువంటి కూడా చేసి కట్ చేసి కూడా అవి కూడా పెడుతున్నాం అంటే తక్కువ ఖర్చు ఇప్పుడు అవి కానీ వేస్తే దాన్న మనకు తక్కువ తింటాయి అవి వేయకపోతే దాని ఎక్కపోతుంది ఇప్పుడు రోజుకు ఇవి దాదాపుగా మనకు 25-30 కిలోల దగ్గర తింటాయి ఇవి ఇవి బయట కూరగాయలు అవి ఇవి తెచ్చి వేసుకుంటే ఏమైంది అంటే 10-15 కిలోల సరి చేసుకుంటాయి అవి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రెండు అవి కూరగాయలు తిన్నప్పుడు దాని మీద ఇవి దాన తగ్గుతుంది ఆ ఖర్చు తక్క ఎట్టి పరిస్థితుల్లో మనకి ఏం చేయాలంటే దీన్ని మనం ఖర్చు తక్కువతోనే ఆదాయం వచ్చే ప్లాన్తో చేసుకుంటేనే మనకు డెవలప్ ఉంటుంది ఇప్పుడు ఈ ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఒక పని కలిగితేనే ఈ మనకు రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది ఏదో ఒక వనరు దొరకాలి మనిషికి ఇప్పుడు కోళ్ళ పెంపకము ఒకటి అయింది ఇదే అందరికీ ఇదే కాకుండా వేరే వేరే రకాలుగా ఉన్నాయి చేయలే చేస్తే బాగుంటుంది ఇప్పుడు కొంతమందికి వేరే దాని మీద ఆసక్తి ఉంటుంది అన్నట్లు వాళ్ళు అనుకున్న రీతిగా ఇప్పుడు దీనిలో ఇవి కాకుండా కూడా కంజులు పెంపకం కూడా ఉంది దీనిలో కూడా కంజులు పెంచితే కూడా దాంట్లో కూడా మంచి ఆదాయం ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ లేదు ఇప్పుడు ఇప్పటివరకు వేయలేదు ఎవరు అవి ఇక్కడ తీసుకురాలేదు దాని మీద కూడా చేస్తే బాగుంటుంది అనేది కూడా మాకు ఉంది ఈ ప్రతి గ్రామీణ వాళ్ళకు కూడా దీని మీద ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కూడా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఇది చేస్తే గుడ్లు కూడా దీంట్లో గుడ్లు కూడా పెడతాయి గుడ్లు తీసుకుంటే మనకు ఆదాయం వస్తుంది దీంట్లో గుడ్లు ఒక ఉత్పత్తి తగ్గిన తర్వాత మాంసం కమ్ముకుంటే మనకు లాభదాయకం ఉంటుంది ఈ దీంట్లో మనకు ఇప్పుడు లాభదాయకం అంటే ఇప్పుడు నేను దీన్ని మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు నేను లాభం అనేది ఏం అనుకోలేను ఇప్పుడు లాభం రావాలని నేను కష్టపడుతున్నా దీన్ని ఖచ్చితంగా లాభం రావాలి దీని ఇప్పుడు 200 కోళ్ళతోన ఒక వెండికి వచ్చింది ఇప్పుడు 200 కాకుండా మళ్ళీ 400 కోళ్ళు తీసుకోవాలి ఒక లబ్ధిదారుని పేరు మీద ఇప్పుడు ఒక్కొక్కరి పేరు మీద 200 వచ్చినాయి ఇప్పుడు లాభం వచ్చింది అనుకో 400 తీసుకుంటాం 400 అయిన కాడ తర్వాత మళ్ళీ దాన్ని పెంచవానికి వస్తుంది అంటే మేము ఇప్పుడు చూసే పూర్తిగా అయిపోయేంత వరకు నేను ఏం చెప్పడానికి రాలేదు ఇవి ఈ కోళ్ళకి ఇప్పుడు నాటు కోళ్ళకి ఏముందంటే దాదాపుగా 350-400 దగ్గర కేజీ ఇస్తారు ఇప్పుడు అట్లే ఇప్పుడు ఏమున్నా కోడి ఆ నాటుకోడికి మన దేశ కోడికి దానికంటే దీనికి 50-100 రూపాయలు తగ్గినా 350 రూపాయలు దీనికి ఖచ్చితంగా రావాలని మాకు ఉన్నది ఆలోచన ఈ కోళ్ళకి ఏమైనా జబ్బులు వస్తే ఇక్కడ నారాయణపేటలో ఇటనారి డాక్టర్ దగ్గర పోతాము వెనకన పోయి చూపిస్తాము ఒకవేళ కోడి పిల్ల చనిపోతే కూడా దాన్ని పోస్టుమార్టం చేయించి ఏమన్నా దీనికి ఏం బీమారు వచ్చింది అని చెప్తే వాళ్ళు దాన్ని వెనకనే చెప్తారు చెప్పిన తర్వాత ఇక ఈ మందులు వాడితే బాగుంటుందని చెప్పి చెప్పాగానే మేము ఆ మందులు తెచ్చి వేసుకుంటాం వెనకనే ఇంకా వేసిన తర్వాత అంటే దీనిలోకి ఎక్కువ జబ్బులు అనేది లేకుంటుంది ఈ కోళ్ళకి మాత్రం ఈ వాతావరణం నుంచే వైరస్ వస్తేనే ఇప్పుడు మనుషులకు ఎంత మంచిగా ఉంటే కూడా మనుషులకు వస్తుంది అవి మూగజీవులు ఒక వైరస్ వచ్చినప్పుడు వాతావరణం మార్పులు వచ్చినప్పుడు చెప్పడానికి రాదు అది వస్తూనే ఉంటాయి దానిలో కూడా వచ్చినాయి కొన్ని వచ్చినదంటే ఇప్పుడు 200 కోళ్ళల్లో అన్నీ మనకు మిగిలాలంటే కష్టమే కొన్ని పోతుంటాయి కొన్ని ఉంటాయి ఉన్నదానాన్ని పెట్టుకొని నడుపుకునాలి ఇప్పుడైతే మొట్టమొదటిగా వచ్చినాం కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మంచిగా చేయాలనే ఉద్దేశం ఉంది మేమంటే వ్యవసాయం అప్పుడు కూలీ నాలుగు చేసుకొని బతికినాం సార్ ఇంకా దానివల్ల ఏం ఉపయోగం లేక ఇప్పుడు ఏమంటే గవర్నమెంట్ మా కోళ్ళు అప్పుడు ట్రైనింగ్ రావాలంటే 20 మంది ట్రైనింగ్ చేసి వచ్చిండ్రు ట్రైనింగ్ చేసిన వల్ల దీన్ని తెచ్చుకున్నాం అప్పుడు సాకినం చేసినాం కానీ కొన్ని నష్టం వచ్చినాం కొన్ని లాభం వచ్చినాం అట్లే చేసుకుంటూ పోయినాం ఇప్పుడు గవర్నమెంట్ దాని ఇస్తుండే మాకు ఇప్పుడు ఎందుకంటే ఎద్దుల పశువుల నుండి మాకు ఇది
వాళ్ళు చెప్పిన కాబట్టి ఇట్లా ఇస్తామంటే మేము పైసలు గడ్డిడి కట్టి తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత అంత దానికి అమౌంట్ అంతా మేమే పెడుతున్నాం. మా ఖర్చులతోనే మేము పెట్టుకుంటున్నాం క్షమాపణ మేమే చేసుకుంటున్నాం. ఇక చేసే వల్ల ఏమంటే ఉపయోగాలు అన్ని ఇచ్చినాము దీని వల్ల బాగుపడదామని మేము చేసుకుంటున్నాం. మా పిల్లలు డిగ్రీ చేసి ఊకునున్నారు. నా బిడ్డ ఎంబీ టీసీ చేసి ఊటీ ఇద్దరు బాబులు ఉన్నారు. ఇంకా ఆయన మా భర్తకు పని లేదు భార్య పని లేదు ఆ అమ్మాయిని కూడా మేమే పోషిస్తున్నాం. ఇవన్నీ చేసుకుని బతుకుదామని సాగుతున్నాం. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది పెద్దగా మంచిగా అయితే దీని మీద బాగుపడితే మళ్ళీ చేసుకొని మళ్ళీ పెద్దగా అయినాక ఏమైనా లాభం దొరికితే దీని మీద బతకాలి. దాని పెడతాం నీళ్ళు పెడతాం దానిలో తిప్పుతాం ఇట్లా షెడ్లు ఇట్లా కెళ్ళి గడ్డి ఆకు అల్లం మేపుతాం. ఉంటాడు మా ఆయన ఉంటాడు మా కొడుకు వస్తాడు మొత్తం ఫ్యామిలీ మొత్తం వస్తాం ఈయనే ఉంటాం. గుడ్లు వస్తే అది లాభమే ఉంటుంది కానీ గుడ్లు పెడితే మళ్ళీ దానికి పోజిస్తే మంచిగానే ఉంటుంది. దాని ఏం పర్వాలేకుంటుంది మంచిగా ఉంటే కోళ్ళు అమ్ముకుడు కూడా పర్వాలేకుండా మంచిగా మళ్ళీ పిల్లలు తీసినా కూడా మంచిగా దానికి చేస్తుంటే దానికి సౌకర్యం చేస్తుంటే మంచిగానే ఉంటాయి. నాటుకోళ్ల పెంపకం ద్వారా లాభాలే తప్పితే నష్టాలేవి ఉండవంటున్నారు పెరటి కోళ్ల పెంపకం చేపడుతున్న సిద్ధప్ప ఆసమ దంపతులు. కోళ్ల పెంపకమే జీవనాధారంగా సాగుతున్న ఈ దంపతులు ఎంతో జాగ్రత్తగా వాటిని సాగుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో సమయానుకూలంగా వాటికి పోషకాలతో కూడిన దానా అందిస్తున్నారు. ప్రతిరోజు 200 కోళ్లకు 25 కేజీల వరకు దానా ఇస్తున్నామంటున్నారు. ప్రస్తుతం ఒక్కో కోడి 1/2 కిలో బరువు వరకు చేరుకున్నాయని మరో 3 నెలల్లో అవి అమ్మకానికి సిద్ధమవుతాయని తెలిపారు. మార్కెట్లోనూ నాటుకోళ్లకు మంచి డిమాండ్ ఉందని వీటి అమ్మకాల ద్వారా చక్కటి ఉపాధి అందుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న కాలంలోనూ ప్రభుత్వం తమకు సహకారం అందిస్తే గ్రామీణ స్థాయిలోనే ఆర్థికాభివృద్ధి సాధిస్తామంటున్నారు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ నుండి 200 స్కీమ్ ఒక్కొక్క యూనిట్కి మన చెంబడ 200 కోళ్ళు ఇచ్చారు. 4,000 రూపాయలు డీడీ కట్టినాము ఒక్కొక్క మనిషి అమ్మడ 4,000 రూపాయలు డీడీ కడితే ఈ కోళ్ళు ఇచ్చినారు గిరిరాజా కోళ్ళు. ఈ కోళ్ళు పెంచుతున్నాము రోజుకు 20 నుండి 25 కేజీల వరకు పోతుంది దానా. దాంట్లో మొత్తం మక్కలు జొన్నలు తవుడు నూకలు తవుడు నూకలు ఇక అవన్నీ కలిపి వేస్తాం. చాలా బీద వల్ల మాకేం పొలాలు లేవు ఏవి లేవు. దీనిపై ఆధారపడి కసి మా భార్య మేము అంతా ఇక్కడనే ఉంటాము. సాయంత్రం వరకు ఇక్కడనే ఉండి కసి కూలం చూసుకుంటా. ఇక నైట్వి మేము ఇక్కడనే అనుకుంటాం. ఉదయం పూట మొత్తము ట్రప్పులో గడికేసి కూలను బయటకిడుస్తాము. కొద్దిగా ఆకు అల్లము ఉంటే కన్నా తింటాయి. తిన్న తర్వాత దానేస్తాము. దాన చేసిన తర్వాత ఇక నీళ్ళు పెట్టేస్తాము. పెట్టేసి ఇంటికి వెళ్ళికేసి భోజనం చేసుకేసి మళ్ళీ వచ్చి ఇక్కడనే ఉంటాం. మళ్ళీ సాయంత్రము 4 గంటలకు 4:30కు మళ్ళీ దానేస్తాం. మేము పెంచుకుంటే ఇవి గుడ్లు పెడతామనికి అని 140 గుడ్లు పెడతామనికి అని చెప్పడం జరిగింది మాకు. అంటే గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ అమ్ముకుంటే మాకు లాభం ఉంటుందని చెప్పినారు. అంటే గుడ్లు పెట్టేటప్పుడు ఎక్కువ శాతం దాన ఇంకా ఎక్కువ పోవచ్చు. ఇవి పెరిగే కొద్దిగా దాన ఎక్కువ తిట్టాయి. వారాలు గడిచే కొద్దిగా మాకు 40 రోజులైంది. ఇప్పుడు ఇవి మా దగ్గరికి వచ్చి 40 రోజులైంది. ఇక పెరుగుతా వారానికి ఒకసారి 4 కేజీలు 5 కేజీలు పెరుగుతూ ఉంటుంది దాన. ఇద్దరు కొడుకులు నాకు ఒక బిడ్డ. ఇంకా మేము ఉండేది ఇద్దరం భర్త భార్య ఏమో ఇక్కడ. మా కొడుకులు అయితే బయట పనికి పోతున్నారు మేస్త్రి పనులకు. ఇద్దరు కొడుకులు చేస్తున్నారు బయట. ఇంకా వాళ్ళకి పనులు లేనప్పుడు ఇక్కడికి వస్తారు ఉంటారు. ఉదయం నా కొడుకు వస్తాడు. ఇంకా పొద్దుసానం అంతా సాయంత్రం దగ్గర నేను నా మూడు ఉంటాము. ఈయనే ఉండి మామైతే మునుపు కూలిపోతుండే. ఇప్పుడు కూలు వచ్చిన కంటే ఏడి కోనికే లేదు. ఇవే చూసుకుంటేనే లాభం పొందుతుందని మాలోన పెంచుకొని మేము తుక్తికి పడుతున్నాం. అంతే ఒక్కరి పేరు మీద 4,000 కట్టేసిండు. ఎవరో చెప్పిండ్రు మన ఆయనకు కట్టేసి తీసుకుందామని. అంటే తీసుకుందామని ఇంకా మాకు కూడా మంచిదే కదా. ఎన్ని రోజులు ఆ కోళ్ళు లేక అని బాగుపడతాము అని తీసుకున్నాం. ఇప్పుడైతే మాకు చూసినప్పుడుంటైతే కోళ్ళు బాగానే ఉన్నాయి. మంచిగానే బతుకుతున్నాం మేము కూడా. కోళ్ళని చూసినట్లు ఆశ ఉడుతుంది మాకు కూడా. ఇక్కడనే డాక్టర్ ఉంటాడు. మా ఆయన తీసుకొని పోయి చెక్ చేసుకొని మందులు తెచ్చి
గతంలో ఉపాధి కోసం ముంబై వలస వెళ్లిన యువకుడు సురేష్ ఇప్పుడు ప్రభుత్వం అందించిన సహకారంతో గ్రామీణ స్థాయిలోనే పెరటికోళ్ల పెంపకంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాడు. ప్రభుత్వం అందించిన పెరటికోళ్లతో పాటు సీమకోళ్లు బాతులు పెంచుతూ ఉపాధి పొందుతున్నాడు. వినియోగదారులే నేరుగా ఫామ్ దగ్గరకొచ్చి కోళ్లను కొనుగోలు చేస్తున్నారని జాతర సమయంలో అధిక ఆదాయం లభిస్తుందని రైతు తన అనుభవాలను తెలిపాడు. కోళ్ళకు ఎలాంటి సమస్యలు వచ్చినా పశు సంవర్ధక శాఖ అధికారులు సలహాలు సూచనలు అందిస్తున్నారని ఖర్చు లేని వ్యాపారం నాటుకోళ్ల పెంపకం అని తెలిపాడు. బాంబేకి వెళ్ళిపోయాను, నా పొట్ట తిప్పల కోసానికి పోయాను. అక్కడ కొన్ని రోజులు ఒక 10 ఇయర్స్ ఇట్లా పనిచేసి మళ్ళా తిరిగి నేను రిటర్న్ మన ఊరికి నారాయణపేట జిల్లాకి వచ్చాను. ఉపాధి కోసం అని ఇక్కడనే వచ్చాను. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ నారాయణపేట కోళ్ళ ఫారం చూశాను. ఇక్కడ అన్నీ ఇంకా బంద్ పడే ఉన్నాయి, కోళ్ళ ఫారాలు ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే నేను వచ్చి చిన్నగా మామూలుగా నాటుకోళ్ళు మన ఊరు కోళ్ళు ఆ పందెం కోళ్ళు అవి అక్కడ ఒక 10 ఇక్కడ 10 కొన్ని వేసుకొని నడిపిస్తుంటూ ఉండేవాడిని నేను. ఇక్కడ ఆ విధంగా నడిపిస్తుండగా ఇక్కడ మాకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇట్లా గిరిరాజ కోళ్ళ శాంక్షన్ను ఎస్సీలకు ఇస్తారంటారని చెప్పి చెప్పడం వల్ల మా ఫ్రెండ్ చెప్పడం వల్ల ఆ ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి రాజేష్ నేను ఇద్దరం కలిసి మేము డీడీ కట్టుకున్నాము. ఒక డీడీ 3,775 రూపాయలు డీడీ కట్టడం జరిగింది. దీని ద్వారా మాకు గవర్నమెంటు గిరిరాజ కోళ్ళు ఒక్క సభ్యునికి 200 కోళ్ళ చొప్పున మాకు ఇద్దరికి ఇచ్చారు. ఆ కోళ్ళ పెంపకాన్ని తీసుకొని మేము ఆ కోళ్ళ ఫారాలు బంద్ పడ్డాయి కదా, అదే కోళ్ళ ఫారాల్లో మేము తెచ్చి వేసుకున్నాము. దాంతోపాటు ఈ నాటుకోళ్ళు గిరిరాజ కోళ్ళు అండ్ ఇవి సీమ కోళ్ళు బాతులు అవి దీనితో పాటు అవి మొత్తం టోటల్ అవన్నీ కలిసి పెంచుకుంటూ ఉన్నాము. దీని ద్వారా మాకు కొంచెం ఉపాధి కలిగింది. ఉపాధి కలిగినప్పటి నుండి మేము ఇంకా అక్కడ ఎక్కడ పోకుండా ఇక్కడనే మేము ఇదే నారాయణపేటలో మా సొంతం షెడ్లోనే మా కొంత ఉపాధి కలగడానికి నేను మా భార్య మా పిల్లలం అందరం ఇక్కడనే పోషించుకొని జీవనం ఉపాధి సాగిస్తున్నాము. ఇప్పటికైతే చాలా ఇది మంచిగా ఉంది. ఖర్చు లేని వ్యాపారం అంటే ఇది గిరిరాజ కోళ్ళ వ్యాపారమే. కొంత మాత్రం ఖర్చు వస్తుంది, అది కొంత ఎలా అంటే ఇంకా అదే పొలాలు ఉన్న వాళ్ళు ఉంటే ఇంకా దీనికి ఏం ఖర్చు రాదు. పొలాలు అంటే మినిమం ఒక బోర్ ఉండి ఇంత ఒక 2 ఎకరాల పొలం ఉండి ఇవి ఉంటే దాంతోపాటు ఇవి ఆరాంశే పెద్దగా పెరుగుతాయి. దీంతో ప్రొడక్షన్స్ కూడా మంచిగా పెరుగుతుంది, గుడ్లు కూడా వచ్చేస్తాయి. ఈ గుడ్లు వచ్చేసినాయి అంటే ఈ గుడ్ల ద్వారానే మేము అమ్ముకొని మళ్ళా కొంత ప్రొడక్షన్స్ దానికి ఫీడే కానీ ఏదైనా అవసరం అనుకున్నప్పుడు తెప్పించుకోగలుగుతాం. ఇక ఈ విధంగా చేస్తూ దీంతోపాటు మాకు నాటుకోళ్ళ పెంపకం కూడా బాగానే కలుగుతుంది. ఈ గిరిరాజకు నాటుకోళ్ళకు ఏం డిఫరెంట్ లేకుండా సేమ్ ఒకటే లాగానే ఉన్నాయి. మొత్తం ఎవరికి అమ్ముకున్నా సేమ్ తీసుకుపోతున్నారు. ఇప్పుడు ఒక కోడి బయట మార్కెట్లో తీసుకోవడం 350 రూపాయలకు కేజీ పలుకుతుంది. ఇది మార్కెట్ ద్వారా అమ్మడానికి పోతే 350 రూపాయలు కేజీ పలుకుతుంది. ఇక మామూలుగా అంటేనేమోనే ఇక 300 రూపాయలు పక్క మా దగ్గరికి వచ్చి తీసుకుపోతున్నారు వాళ్ళు గిరాకు. ఇక దీనికి ఫీడు నూకలు పరము ఏమైనా కూరగాయలు కుళ్ళిపోయిన కూరగాయలు ఉంటాయి కదా మార్కెట్లోకి అక్కడ వెళ్ళి మేము అక్కడ తెచ్చి ఇక్కడ వేసేస్తుంటాం. ఆ విధంగా మాకు కొంత మంచి కలుగుతుంది, ఏం ఖర్చు లేకుండా మాకు అయిపోతుంది.